ఇప్పటి వరకు బాగానే ఉందనుకుంటున్నాం ముందు ఏం జరుగుతుందో చూడాలి పథకాలు బాగున్నాయి లోటుపాట్లు సవరించుకోవాలి మాకు తెలిసిన పథకాలు అమ్మఒడి బాగుంది ఆరోగ్యశ్రీ బాగుంది మద్యపాన నిషేధం ఇంకా బాగుంది కాకపోతే దాన్ని కంట్రోల్ చేయాలా సిబ్బందిని పెంచుకోవాలా అక్రమాలు జరగకుండా చూడాలా దిగుమతి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి కాకుండా చూడాలా దానికి కావాల్సినట్టు చెక్ పోస్టులు పెట్టుకోవాలి సిబ్బందిని పెంచుకోవాలి దానికి కట్టుదిట్టం చేస్తే చాలా మంచిది టైమింగ్స్ తగ్గించడం బాగుంది రేట్లు పెంచడం బాగుంది ఇంకా రేట్లు పెంచాలా మద్యాన్ని నిషేధించడం ఎవరికైనా మంచిదే కాకపోతే దాన్ని అరికట్టగలిగి ఉండాలా దాని పక్క రాష్ట్రాల నుంచి చౌకగా వస్తాయి నాటు సారాన్ని అరికట్టాలా విలేజెస్లో కట్టుదిట్టమైనటువంటి అక్కడ పంచాయతీ వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాలా అక్కడ ఏదన్నా అక్రమం జరిగితే ఆ గ్రామ పరిధిలో దాన్ని వాళ్ళని బాధ్యులు చేయాలా ఇప్పుడు మీరు గ్రామ సెక్రటరీని నియమించారు గ్రామ సెక్రటరీ శ్రీలో ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తుల్ని బాధ్యులు చేయాలా అదర్వైజ్ కంట్రోల్ కాదు ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళు పట్టుకుని అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది గ్రామ ప్రెసిడెంట్ని లేకపోతే గ్రామ సెక్రటరీని కాదని చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఈ రాజకీయ నాయకుల మద్దతుతోనే సారా ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది దాన్ని అరికట్టగలగాల దాన్ని అరికట్టలేకపోతే మీరు గవర్నమెంట్ పరిధిలో ఎంత మద్యపాన నిషేధం పెట్టినా ప్రయోజనం ఉండదు కాబట్టి దానిని మూలాల నుంచి నరుకుంటూ రావాలా సముద్రం మధ్యలో కూడా పెట్టి కాస్తూ ఉంటారు ఇవన్నీ సాధించాలంటే కొంత టైం పడుతుంది దాన్ని సిబ్బంది పెంచుకోవాలి దానికి అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని బాధ్యులు చేయాలా ఆ బాధ్యులను చేస్తే అరికట్టగలుగుతారు వెల్కమ్ బాగుంది కాకపోతే మా సజెషన్ ఏంటంటే ఈ అన్ని ప్రతిపక్షాలు మేధావులము చెప్పుకునే వాళ్ళంతా గొడవ చేస్తున్నారు కాబట్టి మండలానికి ఒక తెలుగు స్కూల్ పెట్టమని చెప్పాలా ఏంటి తర్వాత ఈ ప్రైవేటు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా తెలుగు మీడియం కంపల్సరిగా పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ పాస్ చేయాలా దానిలో కూడా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీడియం తెలుగు గారు ఇంగ్లీష్ ఉండాలంటున్నారో అదే ప్రైవేట్ స్కూల్స్లో కూడా అదే డిమాండ్ ప్రతిపక్షాలు కానీ గవర్నమెంట్ కానీ చేస్తే బాగుంటుంది చాయిస్ అడుగుతున్నారు కదా వీళ్ళు మరి గవర్నమెంట్కి స్కూల్స్కే ఎందుకు చాయిస్ కావాలి ప్రైవేట్ స్కూల్స్లో ఆ చాయిస్ ఎందుకు పెట్టరు కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో కూడా రెండు మాధ్యమాలు నడిపితేనే ప్రైవేట్ స్కూల్స్కి లైసెన్స్ ఇవ్వాలి అదర్వైజ్ లైసెన్సులు రద్దు చేయాలి స్కూల్స్ రద్దు లైసెన్సులు ప్రైవేట్ స్కూల్స్ కూడా అనుమతించకూడదు ఈ ప్రతిపక్షాలు ఏవైతే గగ్గోలు పెడుతున్నాయో ఆ గగ్గోలు పెట్టేటప్పుడు అది ప్రైవేట్ స్కూల్స్ కూడా వర్తింపజేయమని అడగాలి అంతే కదా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లోనే రెండు మాధ్యమాలు ఉండాలనే డిమాండ్ మంచిది కాదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళంతా పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకోలేనటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నోళ్ళే గవర్నమెంట్ స్కూల్స్కు పంపిస్తున్నారు నాకు తెలిసి ఇళ్లల్లో పనిచేసుకునే వాళ్ళ పిల్లలను కూడా ఇప్పుడు మీకు కొంచెంసేపు ఆగితే వాళ్ళంతా క్యారేజ్ తీసుకొస్తారు దాంట్లో నేను చూపిస్తాను ప్రత్యక్షంగా ఎవరెవరు ఇళ్లల్లో పనిచేసే పిల్లలు వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు కాబట్టి అది చాలా మంచిది ఓ సబ్జెక్టు తెలుగు ఉంది కాకపోతే నేను డిమాండ్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మండలానికి ఒక తెలుగు స్కూల్ పూర్తిగా తెలుగు మీడియం పెట్టమనండి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్స్ పెడితే ఈ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని నోళ్ళన్నీ మూతలు పడిపోతాయి చదివించట్లేదు ఇక్కడ ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే చెప్పడానికే నీతులు చేయడానికి లేదు ఆచరణ సాధ్యం కానటువంటి మనుషులే ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి వీఆర్ వెల్కమ్ టు ది జగన్మోహన్ రెడ్డి టు ఎస్టాబ్లిష్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి అది స్వాగతిస్తూనే నేను స్ట్రాంగ్లీ ఐఎమ్ స్ట్రాంగ్లీ అడ్మిటెడ్ మై సబ్మిషన్ టు ది జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ అరేంజ్ వన్ స్కూల్ అట్లీస్ట్ కంప్లీట్ తెలుగు మీడియం ఇన్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఏ మండల్ బాగున్నాయి చాలా బాగున్నాయి పాలనలో అప్పుడే చెప్పలేము ఇప్పుడు ఆయన చేసే అన్నీ బాగున్నాయి వీటి కొనసాగింపు ఎలా ఉంటుంది అనేది వేచి చూస్తే కానీ తెలియదు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
one life. It's for everyone.